CM Rashtra Parasitulanu, Telskune at 20, Gudipalana. CM Kumandugoli Livadaniki, Yekanga Bandulo Okarini. Rajasabha Sabudiga, Niaminskuna 20, Tughlaq Palana. Telangana Amaravila Kutumballo, Nunchi MLA MP CT, Mandri Padavulu Yubani Goppa, Anyaya Palana. Danika Raitulake Melu Chese, Raitu Bandam Chepatina 20, Anyaya Palana. Telangana Ichina Congress Adhinetri Sonia Gandhi Kalumaki, Amma Devatana Pilichana Notitone, Deyamani, Rahul Gandhi Rokar Bachani, Joker Bachani, Avahelana Chesina, Niti Malina, Manaviya Vilvalaleni, Durahankara Palana. Nirupedalaku double bedroom, Illu Nirmistamani Namabaliki, Varini Mosan Chesina, Dagakur Palana. Nirupeda SCST Laku, Mood Ekarala Sagubumi Istamani Hamulu Gupinchi, Nedi, Vattichetulu Chupistunna 20, Mayala Marathi Palana. మరి ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు సోనియా గాంధీని అయితే ఎట్లా పడితే అట్లా తిడతా ఉన్నాడు. వారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అయ్యా ఒకసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ సీఎంగా మాట్లాడినటువంటి మాటలను దయచేసి ఒకసారి మీరు వింటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వారు మొట్టమొదట తీర్మానం ప్రవేశపెట్టిందే సోనియా గాంధీని అప్రిషియేట్ చేస్తూ సోనియా గాంధీ లేకుండా ఈరోజు తెలంగాణ వచ్చేదే కాదు అని చెప్పినటువంటి మాటలను దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. సోనియా రాహుల్ గాంధీలను కలవాలంటే 4 గంటలు వెయిట్ చేయాలని, అలా చేద్దామా అని తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ప్రజల ప్రక్షాణ, కనీసం 4 గంటల వ్యవధిలోనైనా కూడా సోనియా రాహుల్ను కలుసుకోవచ్చు అనేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. 4 సంవత్సరాలు వెయిట్ చేసినా మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందనేది మరి మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సామాన్యుల పరిస్థితి అలా ఉంచితే మిమ్మల్ని కలవడానికి ఎదురు చూసే శాసనసభ్యులకే అపాయింట్మెంట్ ఇవ్వని మీరు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అనే మాటలు మాట్లాడడం సమంజసమేనా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మీరు సీఎం చేయాలని అనుకుంటున్న మీ కుమారుడు కేటీఆర్ ఫోన్ చేసినా ఆయన ఫోన్ మాట్లాడడు. చాలామంది మా దగ్గరికి వచ్చి సీఎం కేసీఆర్ను కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పించాలని అడిగితే మా పరిస్థితి వారికి చెప్పుకోలేక దాటవేసేవాళ్ళం. ఒక బీసీ శాసనసభ్యురాలుగా మహిళగా నా బర్త్డే సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకోవడానికి కలవాలని అపాయింట్మెంట్ సంతోష్ ద్వారా ఇస్తే కూడా మరి మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. మరి అదేవిధంగా మా నాన్నగారు చనిపోతే నేను ఈ పార్టీలో నిలబడి చనిపోయినా కూడా కనీసం వారు కలవడానికి రాలేదు. అదే దయాకర్ రావు వాళ్ళ నాన్న చనిపోతే మాత్రం వెళ్ళి కలవడం జరిగింది. అంటే ఒక బీసీ మహిళగా నాకు ఇచ్చిన గౌరవం అది, ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చిన దొరగా దయాకర్ రావుకి ఇచ్చిన మరి ఇంపార్టెన్స్ అది. మరి దీన్ని దొరల పాలన అని కాకుండా ఏమని పిలవాలి? అసలు విషయం ఏంటంటే సీఎంఓ నుంచి అసలు ఎవరికి కూడా అపాయింట్మెంట్స్ అనేటివి కూడా ఉండవు అనేది నగ్న సత్యం. ఇలాంటి పరిస్థితులలో ఇక మిమ్మల్ని కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ ఎలా నమ్మాలి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి వరంగల్ వస్తే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ అదే పరిస్థితి. రాగానే పైకి వెళ్ళిపోయేవాళ్ళు, లీడర్లందరూ కూడా కింద హాల్లో వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇంటికి వస్తే రిప్రజెంటేషన్ సిద్ధమని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. మరి ఆయన ప్రోగ్రామ్ టైం కల్లా ఏం చేసేవాళ్ళంటే కిందికి సెక్యూరిటీని పంపించి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళి ప్రోగ్రామ్ దగ్గర ఉండమన్నారు, సీఎం డైరెక్ట్ ప్రోగ్రామ్ దగ్గరకు వస్తామన్నారని. కనీసం అక్కడ కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి, అంటే మాకే కదా అందరికీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. మరి ఆత్మగౌరవం మా ఊపిరి. మేము పార్టీలో చేరే సందర్భంలోనే మాకు ఆత్మగౌరవం ముఖ్యమని కేటీఆర్కి ఆ రోజే చెప్పాము. మీ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా ఆత్మగౌరవాన్ని చంపుకునే ఉన్నాం మేము. అన్నీ అయినా కూడా పార్టీకి వ్యతిరేకంగా ఇబ్బంది పెట్టే విధంగా మేము ఎక్కడా కూడా వ్యవహరించలేదు. పార్టీ అభివృద్ధి కోసమే మీ నాయకత్వంలో కృషి చేశాం. అధికారం కోసం, స్వలాభం కోసం
పార్టీలు మారిన చరిత్ర మాకు లేదు. ఏ కారణం లేకుండా టికెట్ ఇవ్వకుండా మెడపట్టి బయటకు పంపించినట్లు చేసి మరి మీరు నన్ను అవమానపరచడమే కాకుండా నమ్మక ద్రోహం చేశారని చెప్పి మరి నిజంగా నేను బాధపడతా ఉన్నాను. అందుకే నేను మిమ్మలను పార్టీ తీరును కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక మహిళగా 4 సార్లు గెలిచిన సీనియర్ బీసీ మహిళగా ఎమ్మెల్యేగా నన్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా కూడా సర్దుకుపోయాను. అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మాత్రం నా ఆత్మాభిమానాన్ని మీరు దెబ్బతీశారు. మరి భూపాల్పల్లి గురించి కేటీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరి భూపాల్పల్లిలో ఏం జరుగుతుంది అని అడిగారు. మొన్న ఒకసారి అభ్యర్థి గెలుపొందిన తర్వాత మా అనుచరుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, నా భర్త అక్కడ ప్రచారం చేసి ఎమ్మెల్యేని గెలిపించారు, జడ్పీ ఎన్నికల్లో అక్కడి నుంచి ఇద్దరు జడ్పీటీసీలు వచ్చి గెలుపునకు కృషి చేశారు, మరి అటువంటి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి మరి ఇబ్బందులు పెడతా ఉన్నారు, రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు, మరి ఈ విధంగా చేస్తున్నారని చెప్పినా కూడా కనీసం కేటీఆర్ గారు కల్పించుకొని మరి అక్కడ ఎక్కడ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా మా వరంగల్ ఈస్ట్లో కూడా జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు చెప్పినా కూడా కనీసం ఇక్కడ కూడా మమ్మల్ని ఎవరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయలేదు. మరి ఎంపీ పదవులు ఇచ్చిన వాళ్ళని ఒక్కసారి చూస్తే ఒకరేమో మందుగోళీలు అందించుకోవడానికి, ఒకరేమో భోజనం పెట్టినందుకు, మరి ముగ్గురేమో వేరే పార్టీలలో నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళకి. మరి ఈ విధంగా మరి పోరాటం చేసిన వాళ్ళు ఎక్కడ పోవాలి, అమరవీరులు ఎక్కడ పోవాలి, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎక్కడ పోవాలి, వీళ్ళందరినీ వదిలేసి మరి ఆ విధంగా రాజ్యసభ సీట్లను 5 కూడా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నాను. మరి శ్రీకాంతాచారి తల్లి ఉంది, అమరవీరుల కుటుంబాలకు నిజంగా కూడా ఎక్కడా న్యాయం చేయలేదు. ఆమెను లాస్ట్ టైం ఓడిపోయింది కదా, ఆమె ఓడిపోయిన దగ్గర నుంచి ఎన్నో ఎమ్మెల్సీ స్థానాలు, ఎన్నో రాజ్యసభ స్థానాలు మీరు ఇచ్చారు, మరి అందులో ఏ ఒక్కటి కూడా శ్రీకాంతాచారి తల్లికి ఎందుకు ఇవ్వలేకపోయారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎంపీగా ఉన్న బాల్కసుమనికే మళ్ళీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? మరి ఈరోజు ఎంపీగా ఉన్న మల్లారెడ్డి గారికే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? మరి ఎక్కడైతే బాల్కసుమన్ గారికి టికెట్ ఇచ్చారో అక్కడ ప్రవీణ్ అనే అతను తెలంగాణ ఉద్యమానికి బాగా కృషి చేసిన అతన్ని వేదిక మీద నెక్స్ట్ టైం నీకు టికెట్ ఇస్తా లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని కేసీఆర్ గారు హామీ ఇచ్చిన వీడియోలు ఉన్నాయి. మరి మొన్న అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోపోయినాడు. మరి అటువంటి చోట ఈరోజు బాల్కసుమన్ను తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముందని కూడా అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తిండి తిప్పలు లేకుండా చదువులు తమ కెరీర్ను కూడా పక్కన పెట్టి ఉద్యమించిన విద్యార్థులు, నిరుద్యోగులైన ఉద్యమకారులకు మీరేం చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. వారికి ఎమ్మెల్యే టికెట్లు, నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వలేకపోయారో అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఉద్యోగాలు లేదంటే ఉపాధి కోసం ప్రత్యేకంగా ఏవైనా రుణాలైనా మంజూరు చేశారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పటికీ చాలామంది ఉద్యమకారులు నాడు చేసిన ఆందోళన కారణంగా ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నా ఏ రోజన్నా పట్టించుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత వస్తున్న క్రమంలో మరింత ఆలస్యమైతే ఓడిపోతామనే భయంతో మీరు ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. మరి తెలంగాణ పోరాట సారథిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అంటే మామూలుగా ఏంటంటే ఒక తల్లిదండ్రులు బిడ్డను ఒక మంచి సంబంధం చూసి జీవితకాలము మంచిగా సంతోషంగా ఉండాలని చెప్పి పెళ్లి చేస్తారు. మరి ఆ విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక మంచి నాయకుడిగా మీరు తెలంగాణను 5 సంవత్సరాలు పరిపాలించండి, బాగు చేయండి అని మీ చేతికి ఈరోజు పగ్గాలు అప్పచెప్పారు. మరి అదే పెళ్లి చేసుకున్న తర్వాత భర్త కొంతకాలం అతని అమ్మాయితో ఉండి తర్వాత ఇంకొక భర్త చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తే మరి ఏ విధంగా ఉంటుందో ఈరోజు కేసీఆర్ గారు కూడా అదే పద్ధతిలో అనుసరిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మధ్యలోనే అంటే కొంతకాలం అనుభవించి ఈరోజు మధ్యలోనే మధ్యంతర ఎన్నికలకు పోయి మళ్ళీ గెలిచి వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణను తీసుకుపోయి కుమారుడి చేతుల్లో పెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో మరి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా మరి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
కాంగ్రెస్ వారిని దెబ్బతీయడానికి ముందస్తు ఎన్నికలు అని చెప్తా ఉన్నారు. మరి మీ కారణాలు కరెక్ట్ లేవు, ఎవరు కూడా సంతృప్తి పడడం లేదు మీరు చెప్పే కారణాలు. మరి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారు వస్తేనేమో ఆయన కాళ్ళు మొక్కాడు కేసీఆర్, మరి ప్రస్తుతం ఉన్న రామ్నాథ్ కోవింద్ గారు వస్తేనేమో ఆయన చేతులతో నమస్కరించారు. మరి కోవింద్ దళితుడు కావడం వల్లేనా అవమానపరిచి దురహంకారాన్ని మీరు ప్రదర్శించారు? మరి సంక్షేమ పథకాల సొమ్ము ప్రజలది కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు సంక్షేమ పథకాలు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందని, వేరే వారు ఎవరూ చేయలేదన్నట్లుగా ప్రచారం చేసుకునే మీరు వాటికి ఖర్చు అయ్యే సొమ్ము ప్రజలదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే పనుల్లో ఏ ఒక్కదానికి కూడా మీ ఇల్లు కానీ మీ ఆస్తులు కానీ తాకట్టు పెట్టి చేయడం లేదు. మీరు చేపట్టిన కొన్ని పథకాల వల్ల ప్రజల సొమ్ము వృధా అవుతుందనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి రైతు బంధు పథకంతో ధనిక రైతులు బడా భూస్వాములకు మేలు జరుగుతూ ఉంది. ఎక్కువ ఎకరాలు ఉండే రైతులకు ఎక్కువ మొత్తంలో నగదు సహాయాన్ని పొందుతూ ఉన్నారు. పేదలకు భూమి తక్కువగా ఉండడంతో 4000 లోపే సహాయం అందే రైతులు ఎక్కువగా ఉన్నారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నగదు సహాయం అందిస్తే మరి ఎక్కువ మొత్తాన్ని చిన్న రైతులకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా వాళ్లకు మేలు కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రమశిక్షణ గురించి నా మీద నిజంగా అనడం చాలా బాధాకరం. మేము ఎక్కడ ఉన్నా కూడా ఒక క్రమశిక్షణగా కార్యకర్తగానే ఆ పార్టీ కోసం పనిచేశాము, కష్టమైనా నష్టమైనా కూడా భరించాము. అదే పద్ధతిలో ఈ పార్టీలో కూడా మేము అన్నీ భరించి కూడా పార్టీ కోసం పనిచేశాం, తప్పితే ఎక్కడా కూడా మేము క్రమశిక్షణ ఉల్లంఘించలేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఏదైతే బయట తెలుగుదేశం పార్టీలలో ఎమ్మెల్యేలుగా ఉండి ఇతర పార్టీలలో గెలిచి మరి మిమ్మల్ని తిట్టిన వాళ్ళను ఈరోజు మంత్రి పదవిలోకి తీసుకోవడమేనా క్రమశిక్షణ అంటే అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాను. మరి మోడీ దగ్గరికి వెళ్ళేమో జమిలి ఎన్నికలు అన్నారు, ఇక్కడికి వచ్చేమో ఉన్న రెండు కలిపి ఉన్నటువంటి ఎన్నికలను విడదీసి చేయమని ప్రయత్నం చేస్తూ ఉన్నా చేశారు. మరి ఈరోజు 300 కోట్లు ఇప్పుడు మళ్ళీ 300 కోట్లు పార్లమెంటుకు, మరి ఈ డబ్బంతా కూడా భారం తెలంగాణ ప్రజల మీద పడదా అని చెప్పి మరి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. కేసీఆర్ పాలన అంటేనే అవినీతి పాలనగా మారిపోయింది. డబ్బులు ఇవ్వందే ఏ పని కావడం లేదని సామాన్యులు బాధపడతా ఉన్నారు. మీరు కోట్లాది రూపాయల నిధులతో ఏ ఏ శాఖలకు ఎన్ని పనులు మంజూరు చేశారో, పనులు ఏ ఏ కంపెనీలకు కట్టబెట్టారో తెలిసేలా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు చేపట్టిన ప్రతి పనిని కాంట్రాక్టర్ల ద్వారా చేయించారు. మీ రాజకీయ వారసుడు కేటీఆర్ ఇందులో ఎంత పర్సంటేజ్ తీసుకున్నాడో బహిర్గతం చేయగలరా? 1000 కోట్ల ప్రజాధనంతో కల్వకుంట్ల వారి ఖజానా నిండిపోయిందనేది నిజం కాదా? హైదరాబాద్ సిటీలో కేటీఆర్ సెటిల్మెంట్ల పేరిట ఎన్ని ఇండ్లను ఎన్ని భూములను ఆక్రమించుకున్నారో, ఆయన బినామీలు ఎవరో, ఎన్ని బార్లకు పర్మిట్లు పొందారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే ఈ పర్మిట్ల బార్ పర్మిట్ల నుండి. మరి గతంలో మేము ఉండే 10C రోడ్ నెంబర్లనైతే ఒక్క బార్ కూడా కనిపించేది కాదు. ఈరోజు మేము వెళ్తూ ఉంటే సాయంత్రం 10 తర్వాత మీరు ఒకసారి వచ్చి చూస్తే దాదాపు 10-11 బార్లు ఈరోజు ఆ ఒక్క సందులోనే ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వాళ్ళు ఎంత విచ్చలవిడిగా ఈరోజు బార్లకు పర్మిట్లు ఇచ్చారో మరి అర్థమవుతూ ఉంది. మరి ఉద్యోగుల విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైంది. కేసీఆర్ ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా కూడా వేరు వెంట నడిచారు. సకల జనుల సమ్మెతో జీతాలు రాక పస్తులుండి ఉద్యమించారు. అలాంటి వారికి ఐఆర్పిఆర్సి ఇతర సర్వీసు సమస్యలను తీర్చలేని అసమర్థ పాలన మీది కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆర్థికంగా రాష్ట్రంలో 1 అని ప్రగల్భాలు పలికే మీకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఆలోచన ఎందుకు లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. పార్టీ కాదు, ప్రజల కళ్ళకు గంతలు గట్టి కనిపించకుండా కులం రంగు పులుముకున్న ఊసరవెల్లి పార్టీ టీడీపీలో ఉండగా మిమ్మల్ని తీవ్రంగా విమర్శించి ఆ తర్వాత మీ కోవర్ట్గా మారిన ఎర్రబెల్లి దయాకర్ రావును పార్టీలో చేరుకుని పచ్చి కులతత్వంతో
మమ్ములను అనగదొక్కారు. రాష్ట్రంలో తలమానికగా ఏం జరిగింది? మామూలుగా ఏదైనా ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ జ్ఞాపకంగా ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఉంటుంది, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జ్ఞాపకంగా ఈ 4 సంవత్సరాల పరిపాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? తాగు సాగునీరు ప్రజలకు రైతులకు పూర్తి స్థాయిలో చేరుతున్నాయా? ఒక మీ క్యాంపు కార్యాలయం ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ పచ్చగా ఉంటే చాలదు, అది మీ కుటుంబానికి అంకితం. మరి బంగారు తెలంగాణ, కేటీఆర్, కవిత, సంతోష్ వీళ్ళ సొంతమేనా? మీరంతా పార్టీ పెట్టి వీళ్ళంతా పార్టీ పెట్టినప్పుడు ఎక్కడున్నారు? తెలంగాణ ఉద్యమకారుల ఉసురు, అమరవీరుల కుటుంబాల ఆత్మఘోష ఊరికే పోదు. ధనిక రాష్ట్రంలో ఇంత అన్యాయమా? కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందిన పేదల శవాలను కూడా భద్రపరిచే సదుపాయం కనీసం ధనిక రాష్ట్రంలో లేదా? ఇలాంటి హృదయ విదారక మరి సంఘటనలకు ప్రభుత్వం కారణం కాదా? ఆదాయం టెండర్లలో సంబంధం లేని ప్రజలకు ఉపయోగపడే ఫైళ్ళు మీ కార్యాలయంలో ఎన్ని పెండింగ్లో ఉన్నాయి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఉపయోగపడే ఫైళ్ళు ఎందుకు అటకెక్కుతున్నాయి? జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్ను ఎవరో విమర్శిస్తే ఆనాడు బంగారు కొండ అన్నారు, ఇప్పుడు మీరే ఆయనను చెవటా దద్దమ్మ అంటున్నారు. మరి సర్పంచ్గానైనా గెలవని వ్యక్తి అంటూ కించపరుస్తున్నారు. మీరు అసలు ఆ ప్రొఫెసర్, మీరు ఆయనలా ప్రొఫెసర్ కాగలరా? సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, కృషి ఎలాంటిదో ప్రజలందరికీ కూడా తెలుసు. పూటకో మాట మాట్లాడడం, పెద్దలను కించపరచడం ఈరోజు కేసీఆర్ గారి నైజం. మరి ప్రగతి నివేదన సభ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లక్షల మందిని పిలిపించి తిండికి నీళ్లకు ఇబ్బంది పెట్టారు. ఈ సభలో తెలంగాణ అమరులను ఒక్కసారైనా గుర్తు చేశారా? ప్రజలకు ఏమైనా వరాలు ఇచ్చారా? దీనిపై తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి విషయాలు వివరిస్తే అందరూ వినేవారు, దానికి పెద్ద సభ ప్రజలకు ఇబ్బందులు దండగ కదా. సభకు వచ్చిన వారికి ఆవేదన మిగిల్చారే తప్పితే అక్కడ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. అదే డబ్బులు ఇంకా దేనికైనా పెట్టుంటే కనీసం మీకు పేరైనా వచ్చుండేది. మరి ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులు గురిచేస్తూ మరి తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ పోతున్న ఈ ప్రభుత్వానికి మరి ఇంకా కొన్ని ప్రశ్నలు వేయాలని అనుకుంటా ఉన్నాను. చెన్నూరు నియోజకవర్గంలో ఓదెల కోసం ఆత్మహత్య చేసుకున్న గట్టయ్య ఆత్మ శాంతించాలంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఓడించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు, ఆస్తి రాసి ఇచ్చినట్టుగా కొడుక్కి తెలంగాణ సీఎం పదవి కట్టబెట్టడానికి. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. అంత పుత్రవాత్సల్యం ఉంటే ప్రపంచంలో 7 వింతలున్నాయి, 8వ వింత ఏదైనా తెలంగాణలో నిర్మించి కొడుక్కిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. అంతేగాని దయచేసి తెలంగాణ ప్రజల బతుకులతో మాత్రం ఆడుకోవద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి ప్రజల్లోంచి వచ్చినవాడు నాయకుడు అవుతాడు, కానీ ప్రజల్లోకి తెచ్చినవాడు ఎప్పుడు కూడా నాయకుడు కాలేడు. మరి మా హస్బెండ్ మురళి గారు ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు డీసీసీబీకి ఆయన రాజీనామా చేశారు. ఆ రోజు మా పాప డీసీసీబీ అయ్యే అవకాశం ఉన్నా కూడా మేము చేయలేదు, ఎందుకంటే ప్రజలు కోరుకున్నప్పుడే నాయకులు కావాలని. ఈరోజు మా పాపను ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు, కానీ కేటీఆర్ని ఎప్పుడు కూడా ప్రజలు రావాలని కోరుకోలేదు, ఎమ్మెల్యే కావాలని కోరుకోలేదు, ఈరోజు సీఎం కూడా కావాలని కోరుకోవడం లేదు. కాబట్టి అది గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఎంపీ కవిత అమెరికా నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు ఒక నెల ఉంటాను వచ్చింది, వచ్చినప్పుడు ఒక కారులో తిరిగింది. అసలు ఆ కారు ఎవరు కొనిచ్చారు? మరి అది చెప్పాల్సిన అవసరం ఆమెకున్నది. అదేవిధంగా ఆమెకి లాక్మే బ్యూటీ పార్లర్ ఉండేది, మరి అది డెవలప్ చేసుకోవడానికి ఆమె ఏం చేసేదో ఒకసారి ఆమె గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక 105 మందికి టికెట్స్ ఇచ్చి అందులో హరీష్ రావు దగ్గర అనుకున్న క్యాండిడేట్స్ దగ్గర మరి వేరే క్యాండిడేట్స్ తోటి ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ మాకొద్దు అను గొడవలు పెట్టించి అక్కడ కేటీఆర్ అనుకూల వర్గాన్ని నియమించే ప్రయత్నాలు నిజంగా జరుగుతూ ఉన్నాయని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారీగా సీఎంఓలో ఉన్న పెండింగ్ ఫైల్స్ లిస్టు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది.
అందులో ఇప్పటి వరకు క్లియర్ చేసిన ఫైల్స్ ఎన్నో వెల్లడించాలి, మరి పర్సంటేజ్లు వచ్చే ఫైల్స్ ఏమో క్లియర్ చేయడము లేకపోతే మిగతాయి పక్కన పెట్టడం అనేది మరి ఆ యొక్క సీఎంఓ ఆఫీస్లో జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక నిరుద్యోగ సమస్య ఎలాగూ తీర్చలేకపోయారు. కనీసం తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులకు రాజకీయ పదవులైనా కూడా ఇవ్వలేకపోయారు. 4 సంవత్సరాల కాలంలో 2 టర్ములు కంప్లీట్ అయ్యి 3వ టర్మ్ కూడా స్టార్ట్ అయ్యేది. అంటే టెంపుల్ కమిటీస్ కానీ ఇతర నామినేటెడ్ పోస్టులు కానీ అవి ఇవ్వకపోవడం అనేది నిజంగా మరి చాలా వాళ్ళను అవమానపరిచినట్టు. మరి లష్కర్ బోనాల సందర్భంగా ఎంపీ కవిత బంగారు బోనం ఎత్తింది. మాకు ఒక అనుమానం ఉంది, అది ప్రభుత్వ పరంగా ఎత్తిన బోనమా లేకపోతే కుటుంబ పరంగా ఎత్తిన బోనమా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ప్రభుత్వ పరంగా అయితే కవిత ఎవరు బోనం ఎత్తుకోవడానికి, ఆమె ఏ ప్రోటోకాల్ ప్రకారం బోనం ఎత్తింది, మరి మాతంగి లేదా లేకపోతే జోగిని శ్యామల లేదా, మరి అటువంటి వారితోటి ఎందుకు ఎత్తియలేదు? ఈరోజు మాతంగి కానీ జోగిని శ్యామల కానీ పెట్టిన శాపనార్థాలే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతనానికి నాంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ప్రభుత్వ బోనం అయితే ఇప్పుడు ఆ బోనం ఎక్కడ ఉంది? మరి కుటుంబ బోనం అయితే కవిత బంగారు బోనం ఎత్తితేనా బంగారు తెలంగాణ వచ్చినట్టేనా అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి బీజేపీతో మీకున్న లోపాయికారి ఒప్పందం ఏంటి? తెలంగాణ ప్రజలు గమనించాలి. ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైతే కేటీఆర్ తప్పుపడతా ఉన్నారు. మరి మీ స్వార్థం కోసం, మీ అధికారం కోసం బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకోవడం తప్పు కాదా? మరి జోనల్ వ్యవస్థ ఇస్తావా చేస్తావా అని మోడీ మెడల్ వంచి తెచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నారు కేసీఆర్ గారు. 12% మైనార్టీ రిజర్వేషను 32 జిల్లాల ఆమోదం ఎందుకు తీసుకొని రాకపోయారు అదే పద్ధతిలో అని చెప్పి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. పోనీ మైనార్టీ రిజర్వేషన్ అంటే 12% కేంద్రం దగ్గర ఉంటే మరి మైనార్టీలకు టికెట్లు ఇచ్చే అవకాశం మీ చేతుల్లోనే ఉంది కదా, మరి 12% ముస్లిమ్స్కి టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి జిల్లాల పునర్వ్యవస్థీకరణ వలన పరిపాలనా సౌలభ్యం కలుగుతుందన్నారు, మరి ఏం సౌలభ్యం కలిగింది? దానివల్ల ప్రజల డబ్బు దుర్వినియోగం అయింది కానీ ఎటువంటి మరి లాభము కూడా జరగలేదని తెలియజెప్తా ఉన్నాను. ఇక వారు చేసిన కార్యక్రమాలు, డ్రగ్స్ కేసు ఏమైంది? డ్రగ్స్ కేసు ఎంతో పెద్ద ఎత్తున మీడియాలోకి తీసుకొచ్చారు, మరి దానివల్ల ఏం సాధించారనేది ప్రజలకు తెలియజెప్పలేదు. నయీం కేసు ఏమైంది? మరి నయీంకి సంబంధించిన ఆస్తులు ఏమైనాయి అవి కూడా ఈరోజు ప్రజలకు ఇంతవరకు తెలియజెప్పలేదు. ఆఖరికి మీ జర్నలిస్టులకు ఇచ్చినటువంటి మొత్తం హామీలను కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. ధర్నా చౌకును ఎందుకు ఎత్తేశారు? ఈరోజు కేటీఆర్ అంటే ధర్నాలు ఉండవు కాబట్టి ధర్నా చౌక్ ఎత్తేశారట. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ధర్నా చౌక్ పెట్టంటే మీరు సమస్యలు ఉంచమంటారా అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తాడు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యమో మరి వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉన్నది. స్కైవేలు ఏమైపోయినాయి? ఆకాశ హార్యాలు ఏమైపోయినాయి? ఉస్మానియా హాస్పిటల్ ఏమైపోయింది? మరి కొత్త సెక్రటేరియట్ ఏమైపోయింది? మరి దయాకర్రావు టీఆర్ఎస్, దయాకర్రావు అల్లుడు కాంగ్రెస్లో ఉంటేనేమో తప్పులేదు, డిఎస్ టీఆర్ఎస్లో ఉండి డిఆర్ఎస్ కొడుకు బీజేపీలో ఉంటే మాత్రం తప్పు. అంటే బీసీలకు ఒక న్యాయము, దొరలకు ఇంకొక న్యాయమా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఏపీ పక్క రాష్ట్రం, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోటే మనం బాగా ఉండాలనుకుంటాం, ఎందుకంటే ఏ రాత్రి ఏ ఆపద వస్తుందో వాళ్ళతోటి అని చెప్పి మంచిగా ఉంటాం. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుతోటి వ్యక్తిగత వైరమే పెట్టుకున్నారు, కానీ సఖ్యతతో ఉండి ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఎప్పుడు కూడా కృషి చేయలేదు. మరి ఇది ఒక ముఖ్యమంత్రిగా ధర్మం కాదు అని చెప్పి ప్రజల అవసరాలను మరి నిర్లక్ష్యం చేయడమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి భూపాల్పల్లి మీటింగ్ పెట్టిండ్రు, క్యాన్సిల్ చేసిండ్రు. ఒకసారి పాలకుర్తి మీటింగ్ పెట్టిండ్రు, క్యాన్సిల్ చేసిండ్రు. వరంగల్ జిల్లాలోనే 2 మీటింగ్లు క్యాన్సిల్ చేస్తే మరి ఒక్కొక్క మీటింగ్కు ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది అధికారులు ఇబ్బంది పడతారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అధికారులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కోకొల్లలు ఈ ప్రభుత్వంలో అని చెప్పాల్సిన అవసరం ఉన్నది.
మరి హరికృష్ణ ఎవరు? ఉద్యమకారుడా, లేకపోతే కేసీఆర్ గారికి చుట్టమా, లేకపోతే తెలంగాణ పోరాట యోధుడా, లేకపోతే అమరవీరుల కుటుంబ సభ్యుడా? అతను చనిపోయిన 5 నిమిషాల్లోనే తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు. అంత్యక్రియలు అయ్యే వరకు కూడా కేటీఆర్ అక్కడే ఉన్నాడు. 450 గజాల స్థలాన్ని ఈరోజు స్మారక స్థూపం కోసమని కేటాయించారు. ఇవడబ్బ సొమ్మని ఈరోజు హరికృష్ణకు తెలంగాణ భూమిని దారాదత్తం చేశారని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదే తెలంగాణ కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాబూజీ చనిపోతే మీకు టైం దొరకలేదు. టీఎన్జయ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భార్య, మాజీ ఎమ్మెల్యే మనమ్మ చనిపోతే మీకు తీర్క దొరకలేదు. చివరికి కొండగొట్టు ప్రమాదంలో దాదాపు 60 మంది ప్రజలు చనిపోతే కూడా మీకు తీరిక దొరకలేదు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించే తీరు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు, ఈరోజు తెలంగాణ జాతిపిత జయశంకర్ సారు. ఆయన ఇప్పుడు బతికి లేడు, నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే తెలంగాణ కోసం విద్యార్థులు ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే బంగారు తెలంగాణ కోసం ఈరోజు జయశంకర్ సారు బ్రతికున్నా కూడా ఆత్మహత్య చేసుకునేవాడు. సారు పేరు మీద స్మారక స్థూపం కట్టలేదు. హరికృష్ణ పేరు మీద కట్టడానికి స్థలం ఇచ్చారు, కానీ ఇదే హైదరాబాద్లో జయశంకర్ సార్ పేరు మీద ఎందుకు స్మారక స్థూపం నిర్మించలేకపోయారని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అసెంబ్లీలో కేసీఆర్ గారు ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా ఒకటే మాట అనేవారు, నేను అన్ని పార్టీలతోటి సమావేశం ఏర్పాటు చేస్తాను, అందరి అభిప్రాయాలు తీసుకుంటాను, అఖిల పక్షాన్ని వెంట తీసుకొని ఢిల్లీకి వెళ్తాను, మరి అక్కడ ఢిల్లీలో మనం అందరం కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామని. అవన్నీ కూడా మాటల వరకే పరిమితం అయ్యాయి, కానీ ఏ ఒక్కరోజు కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు, అఖిల పక్షాన్ని ఢిల్లీకి కూడా తీసుకుపోలేనటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మిషన్ భగీరథ వల్ల ప్రజలకు ఇప్పటివరకు ఏమీ ఒరగలేదు. 45,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులు ప్రారంభించి పైపుల కంపెనీని లాభం పర్సంటేజీలు తీసుకునే పనిగానే ఈ పనిని మొదలుపెట్టారు. తప్పితే ఈరోజు వరకు ఒక్క ఇంటికి కూడా నీళ్లు అందివ్వలేదు అనేది నగ్న సత్యం. ఉన్న రోడ్లను పాడు చేసి ఈరోజు రోడ్ల మీద ప్రజలు ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ మిషన్ భగీరథ వల్ల వచ్చింది అని చెప్పడానికి నిజంగా నేను సిగ్గుపడతా ఉన్నాను. మరి మహిళలు లేనిదే తెలంగాణ వచ్చిందా? మరి అందుకే ఈరోజు మహిళా మంత్రులు లేకుండా మరి ఈరోజు మీరు క్యాబినెట్ నడిపారని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఇంకొకటి, రాజకీయ పునరేకీకరణ పేరుతోటి ప్రతిపక్షాలు లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజల పక్షాన ఎవరు ప్రశ్నించొద్దు అనే నియంత ధోరణిలో కేసీఆర్ పోతే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ప్రజల పక్షాన నిలబడి మిమ్మల్ని ఓడించడానికి నడుం బిగించే విషయాన్ని దయచేసి గమనించాలని తెలియజేస్తా ఉన్నారు. కేటీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రామిస్ చేశాడు. కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండమని. ఎందుకంటే ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో, ఉద్యమకారులు ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో, అన్ఎంప్లాయీస్ ఉన్నారో, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారో, మహిళలు ఉన్నారో, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల, కులాల, మతాల ప్రజలు కావచ్చు, ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వెంట ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కూడా మీ ఓటమికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోక తప్పదు, మీరు సన్యాసం తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక చిన్న పద్యం, చిన్నప్పుడు చదువుకున్న మనమందరం కూడా, బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటయ్యేలా బలవంతమైన సర్పము చల్లి చీమల చేత చిక్కి చావద సుమతి. అంటే నేను చాలా బలవంతుణ్ణి, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా అధికారాన్ని ఎవరు కూడా పడగొట్టలేరు అనేటువంటి ఒక అహంకారమైనటువంటి భావనతో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు ఒక పాము చలిచీమల తీత ఏ విధంగానైతే చిక్కి చనిపోతుందో, మరి అటువంటి ఈరోజు అన్ని పార్టీలు కలిసినటువంటి మరి ప్రతిపక్షాలు మీ ముందు పోటీ పడబోతూ ఉన్నాయి, ప్రజల పక్షాన వాళ్ళు నిలబడబోతూ ఉన్నారు, వాళ్ళ చేతిలో మీకు ఓటమి తప్పదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఇప్పటికైనా కూడా ఆ దురహంకారాన్ని
మీ యొక్క నియంత్ర పోకడలను ఈరోజు మీ అహంభావాలను వదిలిపెట్టి మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అయినా కూడా సామాన్యుల కోసం ప్రజల కోసం మరి మంచి చేయడానికి ఆలోచించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ మరి మా విషయంలో నేను తీవ్రంగా ఇంకా మళ్ళీ ఖండిస్తూ ఉన్నాను. నాలాంటి దాన్ని ఈరోజు ఏ కారణం చెప్పకుండా టికెట్ ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని నమ్మక ద్రోహం చేసినందుకు వారిని ప్రశ్నిస్తూ కనీసం దానికి ఆన్సర్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ లేకపోవడం దురదృష్టకరమని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఒక పార్టీలోంచి బయటికి రావాలంటే ఒక రీజన్ ఉండాలి. ఏ రీజన్ లేకుండా పార్టీలోంచి బయటకు రావడం అనేది అది ఒక కార్యకర్త యొక్క లక్షణం కాదు. ఆ లక్షణంతో నేను ఉన్నాను ఎందుకంటే నాకు ఎటువంటి ఇబ్బంది అనేది బయటికి కనపడే ఇబ్బంది నాకు జరగలేదు. నా వరకు లోపల జరిగింది కానీ ఈరోజు నాకు బయటికి కనపడి అవమానపరిచేటువంటి ఇబ్బంది జరిగినప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతవరకు కూడా మేము లోపల దిగమింగుకొనే ఉన్నాం. మేమైతే అవుట్రైట్గా హరీష్ అన్న వర్గం అని తెలుసు. ఇంకా చాలామంది ఉన్నారు, రేపు మీకే తెలుస్తుంది కదా టికెట్లు ఎవరెవరు తెలుస్తూనే ఉంది కదండి. మొన్న ఆత్మ ఎంత బాధ ఉంటే కానీ హరీష్ రావు గారు ఒక వేదిక మీద అటువంటి మాటలు మాట్లాడారు. అంతర్గతంగా ఉంది అనేది తెలుసు. మొన్న ఆయన మాటలతోటి కొంత బహిర్గతమైందని నేను అనుకుంటా ఉన్నా. అది ఎవరికి తెలియని విషయం కదా. తెలియనప్పుడు నాకు నేనుగా చెప్పుకొని బయటకు రావడం పద్ధతి కాదు. ఈరోజు వాళ్ళందరికీ తెలిసేలాగా చేశారు కాబట్టి ఈ టైంలో నేను నా ఆవేదనను బయట పెట్టుకోవడం జరుగుతుంది. నేను ఆయన గురించి మాట్లాడాను కానీ కంపేర్ అయితే తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ముందొచ్చాము, పార్టీ గుర్తు మీద నిలబెడ్డాము, మాకు ఇవ్వని ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వేరే పార్టీలోంచి గెలిచి ఇక్కడికి వచ్చిన అతనికి అనేది తప్పకుండా కంపారిజన్ ఇస్తాను. నేను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా మేము చర్చలు నడుస్తూ ఉన్నాయి. మాకు దాదాపు ఒక 15 పార్టీల నుంచి ఆహ్వానం, 15 ప్రతి ఇండిపెండెంట్ పార్టీ, శివసేన కానీ, మాయావతి పార్టీ కానీ, శరద్ పవార్ గారి పార్టీ కానీ, పేదల పార్టీ కానీ, బహుజన పార్టీలు ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాల బహుజన పార్టీల నుంచి, బీజేపీ నుంచి, ప్రతి ఒక్కరి నుంచి కూడా మాకు ఆహ్వానం వస్తుంది. మీలాంటి నాయకత్వం మాకు కావాలి, అవసరమైతే మిమ్మల్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా మేము పెట్టడానికి రెడీగా ఉన్నామని ప్రపోజల్స్ వచ్చినా కూడా మేము అన్నిటినీ కూడా పక్కన పెట్టాం. మాకు కావాల్సింది అధికారం కాదు, ఎక్కడైతే పొడగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనేది మా యొక్క లక్ష్యం కాబట్టి ఏదో ఆశకు ఎక్కడికో వెళ్ళి మేము నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులం కాదు. తప్పకుండా ఒక 4-5 రోజుల లోపలనే మా కార్యాచరణను ప్రకటించి మళ్ళీ మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తాం. అదే నిర్ణయించుకోవాలే కదా, నిర్ణయించుకోకుండా ఎట్లా? ఇంకా మేము ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏమంటారు? మేమేమీ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా మేము ఆత్మాభిమానం గలవాళ్ళం, ఒకరిని సంప్రదించాం, మాకు జనంనే సంప్రదిస్తాం, జనంతో ఎంబడి ఉండేటోళ్ళం. దయచేసి మేము ఒకరి కింద దొరల కింద బతికేటోళ్ళం కాదు. పొద్దుటలు వేసి చదువుకున్న కాంచి పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం. మాకు ఆత్మాభిమానం ఎక్కువండి. ఒకసారి చూడు రాదుండా ఎంతమంది బీసీలు ఉన్నారో చూడు రాదుండి, మీకే తెలుస్తుంది. మీకు ఎన్ని టికెట్లు వాళ్ళు ఉన్నాయో ఒకసారి మీరే చూడరాదన్న. పొద్దున్న లేచిన 105 టికెట్లలో బీసీలకు ఎంతమందికి ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, వెల్మల ఎంతమంది ఉన్నారు, నిన్న మైనంపల్లి హనుమంతరావుకు ఇవాళ డిక్లేర్ చేసి ఉండి ఎందుకంటే ఆయన ఇంకో మేనల్లుడు కాబట్టి. రేపు పొద్దుటి మీరు అర్థం చేసుకుంటారు, హరీష్ వర్గము కేటీఆర్ వర్గం కాదు. రేపు మా మీద రేపు దాడి చేపించేందుకు హరీష్ రావు అనే మళ్ళీ ముంగడ పెడతారు. ఎందుకంటే కేసీఆర్ గారు అంత తెలియకల్లోళ్ళు, ఎందుకంటే ఉద్యమంలో ఆయన పాల్గొన్న తక్కువ. ఇలా కాంగ్రెస్ తెచ్చినాక కూడా ఆయన ఆ పద్ధతిలో మాయ మాటలు చెప్పి మరి జనాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసిండు. మీకు తెలుసు చాలాసార్లు మీ కండ్ల ముంగట్టే చెప్పిండు. కరీంనగర్ బహిరంగ సభలో రామోజీ ఫిలిం సిటీని 100,000 దున్నిస్తా అని
వరంగల్ లో విలేకరి అడిగాడు. మీరు అన్నారు కదా అని, ఏ నేను అన్నానా అక్కుకో అని అన్నాడు. మరి మిగతా విలేకరులు అయితే ఎవరు జర ప్రశ్నించలే. ఆ రోజు నిజంగా కూడా బాధ అయింది. ఎందుకంటే అది బహిరంగ సభలు అన్నాడు. అంటే ఆయన తిమ్మిని బమ్మి చేస్తాడన్న, బమ్మిని తిమ్మి చేస్తాడు. 12 రోజులు ఎలా వాళ్ళు ప్రకటించి మా గురించి చర్చించలేదు అంటేనే వాళ్ళు తప్పు ఉన్నది అనే తెలిసింది. ఇలా మీరు ఒకటే మాట చెప్తున్నా, బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చిండ్రు, ఇలా దయాకర్ రావటం అయినాక ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు, కంపల్సరీ ఉంటుంది. 30 ఏళ్ళ మాకు వాళ్ళ కుటుంబానికి వైరే ఉంది. నిజంగా కూడా దయాకర్ అంటే ఆయన టీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నిజంగా ఆయనను అన్ని విధాలా మంచిగా చూసుకున్నాడు. ఆయన కోసం చాలామంది పాప కుటుంబాలు బాధారణ పడ్డాయి. వాళ్ళ ఆత్మీయులు కూడా ఘోషిస్తాయి దయాకర్ ఇలా ఆయన చెప్తుండు. మొన్న మళ్ళా వరంగల్లో చెప్పడం కొండ మురళి కొండ సురేఖ తొందరపడద్దు, ఈ 5 ఏళ్ళే నేను రాజకీయాలలో ఉంటా. అంటే ఇదొక జిమ్మిక్ అన్నట్టు. ఈ దొరలు వెలుమలు అందరు కలిసి ఈ పదవి జిమ్మిక్స్ చేస్తారు. దయచేసి మీరు వాళ్ళని ప్రశ్నించండి, ఏందన్నా మీరు ఎందుకు వాళ్ళకి ఇన్నిసార్లు 12 రోజులు బట్టి అంటారు, మరి ఎందుకు మీరు చేస్తలేరు? మీరు ఒక్కసారి ప్రశ్నించాలి. మమ్మల్ని అటెంప్ట్ చేస్తే అవుతుంది, చిన్నోళ్ళం పక్క ఎక్కిన వాళ్ళం మేము. ఒక్కటే మాట చెప్తున్నా, దయాకరణ తిట్టుకుంటా మేము రాజకీయాలు చేయాలనుకుంటే ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, దయాకర్ కన్నా ముందు మా కొండ సురేఖను మంత్రి చేసిన అదే మాట్లాడండి మీరు. ఆయన అడగాలి ఇది. మా కొండ సురేఖ మాకు జనంతో ఉన్నదండి. మాయ మాటలు చెప్పి మొన్నటికి మొన్న ఎలక్షన్లో మీకు తెలుసో తెలియదో మా అది పెట్టుకున్నాడు, గ్లూకోజ్ బాటిల్ పెట్టుకొని ఇది చచ్చిపోతా కావచ్చు అంటే ఓట్లు వేసిన 3,800. మా కొండ సురేఖ 55,000 వచ్చినాయండి. రేపు కూడా 100,000 తెప్పిస్తా నేను బతుకున్నాను రోజు. దయచేసి మీరు అట్లా అనుకోకండి. ఈ పార్టీ ఆ పార్టీ ఏమంటారు, మీకు మా కార్యాచరణ ప్రణాళిక ఒకటేసారి అన్ని ఇట్లా గుర్తింపు తెట్లండి. మళ్ళీ రోజు పెడతాం కదా, మళ్ళీ రోజు పెట్టినప్పుడు ఏం చేసే చెప్తాం కదా. ఇది రెండోసారే సోమాజిగూడకు వచ్చు, ఎప్పుడు మా వరంగల్ పెట్టేది? నాకు కూడా ఊరికే రాకపోతే అవుతుంది మీ దగ్గరికి. కాబట్టి మళ్ళీసారి పెడతా కదా, మళ్ళీసారి పెట్టినప్పుడు దయచేసి అది చేయాలి. తప్పకుండా అండి. ఎందుకంటే మాకు భూపాలపల్లి కానీ, పర్కాల్ కానీ, వరంగల్ ఈస్ట్ కానీ, నర్సంపేట కానీ, వర్ధన్నపేట కానీ, వీటన్నిటి మీద కూడా కొండా మురళీధర్రావు గారి నాయకత్వ ప్రభావం తప్పకుండా పడుతుంది. ఆ విషయం హన్మకొండ మీద కూడా ఆ విషయం వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఈరోజు మమ్మల్ని బయటకు పంపించి వాళ్ళు చాలా తప్పు పని చేశారు. దానివల్ల వాళ్ళకే నష్టం కానీ మాకైతే ఏం నష్టం లేదు. మేము ఇండిపెండెంట్గా నిలబడ్డా కూడా గెలుస్తాము. కానీ మా నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ప్రజల ఆలోచనల మేరకు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకొని 3-4 రోజుల లోపలనే మళ్ళీ మీ ముందుకు వస్తాం. మా ముగ్గురులో నేను ఒకదాన్ని కంపల్సరీ అండి. మా పాప మా హస్బెండ్లో ఎవరు అనేది ఇంకా మేము డిసైడ్ చేసుకోలేదు. ఇప్పటికే వాళ్ళు సహా చేసేసారు కదా, 2,000,000 ఎన్ని అప్పు మీకే తెలవాలి. తెచ్చి మొత్తం అది ఇది మొత్తం వాళ్ళే స్వాహ చేసిరు కదా. స్వాహ చేయడానికి ఏమున్నదని ఇక్కడ అంత లే అంత మాకు అక్కడ ఓడగొట్టే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా ఈసారి దయాకర్రావు కూడా ఓడిపోతాడు. వాళ్ళకి అహంభావం ఎక్కువ అండి, అహంకారం ఎక్కువ వాళ్ళకి. అంటే మామూలుగా మా పక్కన ఒక చిన్న నాయకుడు పోయినా కూడా ఈయన బతిమలాడతాడు పిలిచి. నేను అదే అడుగుతా, అబ్బాయి పోతే మనకి నష్టం లేదు కదా అని. అంటే ఒక లీడర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మన పక్కన వాడు ఎటువంటి వాడు పోయినా కూడా అతన్ని దక్కించుకోలేదు అనేది అది లీడర్ లక్షణం. వాళ్ళని కాపాడుకోవాలి మనం అంటారు. మాలాంటి వాళ్ళు పోయినా కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడడం లేదు అంటే వాళ్ళ నాయకత్వానికి ఎంత అహంకారం ఉంది, ఎంత అహంభావం ఉంది అనేది అర్థమవుతా ఉంది. ఈరోజు మమ్మల్ని పిలిచి కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా, అంటే పోనీ ఇప్పుడు కాదు, మేము ప్రెస్ మీట్ పెట్టకముందు 2 రోజుల సమయం ఉంది. ఆ 2 రోజుల సమయంలో పెట్టాల్సిన అవసరం ఏమున్నది అని ఒక కబురు కూడా పంపించలేదు అని అంటే వాళ్ళ వ్యక్తిత్వం ఏందో అర్థమవుతా ఉన్నది. లేదండి, ఆ రోజే చెప్పాను కదా, మళ్ళీ పిలిస్తే వెళ్తారంటే అటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి మెడల్ బట్టి గెంటి నదంక దగ్గర పోయి బతిమలాడాల్సిన అవసరం మాకు లేదండి.
వాళ్ళు టికెట్ ఇవ్వలేదు కాబట్టి కదా, టికెట్ ఇచ్చినాక రాలేదు కదా నేను బయటికి, టికెట్ ఇవ్వలేదు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఆయన ఏదో కారణం చెప్తాడు. ఎవరు కేటీఆర్? మేము ఇంకా 14లో నేను ఒక దాన్న 105 మందిలో పనికిరాదా? 105 మంది ఉన్న క్యాండిడేట్ల కంటే హీనంగా ఉన్నానా నేను? మరి అంత అధ్వానంగా ఉన్నానా? 105లు డిక్లేర్ చేయలేనటువంటి స్థాయిలో నేను ఉన్నానా? టైం కాదన్నా, 32-33% వచ్చిన వాళ్ళు ప్రకటించి 69% వ్యక్తిగతంగా వచ్చింది నాకు. 62% పార్టీ పరంగా వస్తే 69% వ్యక్తిగతంగా వచ్చింది. ఈరోజు మీరు పోయి మీరు సర్వే చేయించిన భూపాలపల్లి చేపియండి, పర్కాలు చేపియండి, వరంగల్ ఈస్ట్ చేపియండి. ఫస్ట్ కొండ సురేఖ కొండ మురళి దంపతుల కుటుంబం గురించి అడుగుతారు, కానీ జనం ఇంకోళ్ళ గురించి అడగరండి. వాళ్ళు ఏం చేసినా కూడా మా దంపతులు మా కుటుంబం అని అడుగుతారు. అటువంటిది నన్ను పక్కన పెట్టాల్సిన అవసరం అదే చెప్పాలి కదా, మరి వాళ్ళు వచ్చి ఎందుకు చెప్పలేదు? మమ్మల్ని పదే పదే మీరు అడుగుతున్నారు, ఎవరు నన్ను ఒక్కరితో చెప్పించగలిగారా మీరు ఎందుకు కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు అనేది? చెప్పించలేక చెప్పరు వాళ్ళు, మీరు చెప్పించలేరు వాళ్ళు చెప్పరు. మూడింటిలో 2 నిలబడతాము, ఏ 2 అనేది ఇంకా మేము నిర్ణయించుకోలేదు. ఆ 2 కూడా మేము పార్టీ కానీ టికెట్లు కానీ అదే చెప్తున్నాను కదా, మేము వరంగల్, భూపాలపల్లి, పర్కాలు 3 నియోజకవర్గాలను టార్గెట్ చేస్తున్నాము. 2 వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాము. ఇద్దరిలో సుస్మిత అన్న, మురళిగారా అనేది ఒకటి, 3 నియోజకవర్గాలు అనేది. ఇది ఇంకా నడుస్తూ ఉంది, ఆ డిస్కషన్ ఫైనల్ అయిన తర్వాతనే మా యొక్క కార్యాచరణ ఉంటుంది, ఈ పార్టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎవరిని చేయలేదండి, మేము చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నా కదా, ఎందుకు చేయాలి? ఇప్పుడు మమ్మల్ని అంత అవమానపరిచి అంత నమ్మక ద్రోహం చేసినాక ఎందుకు? ఈరోజు వీళ్ళ దగ్గర మేము రాజకీయ ఓనమాలు నేర్చుకోలేదండి. ప్రజలు నేర్పించారు మాకు రాజకీయ ఓనమాలు, వాళ్ళు మా నాయకత్వాన్ని బలపరిచారు, వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపించారు. మాకు వాళ్ళే దేవుడు, వాళ్ళే మా వీక్నెస్, వాళ్ళే మా ధైర్యం, అన్ని వాళ్ళే మాకు. ఆయన పిలువడండి, పిలువడు. మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు మీరు చేస్తూ ఉన్నారు, కానీ అటువంటిది అటు నుంచి రాదు. మాకు పూర్తిగా తెలుసు వాళ్ళ వ్యక్తిత్వం, మీకు చాలా తక్కువ తెలుసు. అంటే ఒక్కటండి, కొంతమంది పార్టీ పరంగా ఒక్కటండి, 3 రకాల మనుషులు ఉంటారు. కొంతమంది పార్టీ పరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యక్తుల పరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాలాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా వస్తే మేము చేస్తామనేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరి నిర్ణయం వాళ్ళది, మేము వాళ్ళతో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాము. ఆ తర్వాత ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నడుచుకుంటారు. వాళ్ళు అవన్నీ అందరినీ కూడా మేము కన్విన్స్ చేసుకునే నిర్ణయం తీసుకుంటాం. ఎవరిని కూడా బాధ పెట్టకుండా అందరినీ కన్విన్స్ చేసుకునే ఏ నిర్ణయం అడగ కూడా తీసుకుంటాం. హరీష్రావు గారిని అడగండి, హరీష్రావు బయట పడాలి కదా మొదలు, హరీష్రావు గారు బయట పడాలి కదా ముందు. దయచేసి ఆ కుటుంబాన్ని అడగండి, వాళ్ళంతా ఒక కూటి పక్షులు, ఒకే చెట్టు కింద ఉండే పక్షులు వాళ్ళు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే రాజకీయ నాయకుల్లో బాగా తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే అటు ఒక వర్గాన్ని పెడతారు, ఇటు ఒక వర్గాన్ని పెడతారు, పెట్టి ఎవడు బయటికి పోకుండా అటు 4 ఉండాలి, ఇటు 4 ఉండాలి, వాళ్ళ ఘాట్లనే ఉండాలనే పద్ధతి ఉంటుంది తప్ప ఈ వర్గం ఆ వర్గం లేదు. వాళ్ళంతా అవినీతి వర్గం, దోసుకునే వర్గం, ఇంకా వేరే ఏం లేదు. మీకు ఉన్నమాట చెప్తున్నా, మేము ఆ పార్టీలకు ఎవరు పిలిచినా పోయేది లేదు. మేము కంపల్సరిగా మాకు ఆత్మాభిమానం ఎక్కువ, మేము దాంతోనే ఇలా బతుకుతాం, మా వెనక ప్రజలు ఉన్నారు, దాన్ని బట్టి మేము డిసైడ్కి వస్తాం. మళ్ళీ ఒక రోజు మీ దగ్గరికి వస్తాం, మిమ్మల్ని ఊరిగా చూడాలని ఉన్నదని చెప్తాను కన్నా మళ్ళీ ఒక రోజు కూడా వచ్చేస్తాం. థ్యాంక్ యూ. విసిరిన్లా? ఎవరు విసిరిన్లు? ఎవరు సవాలు విసిరిన ఆయన పేరు చెప్పాలి వాళ్ళు. అది కాదండి, తక్కలపల్లి రవీంద్రరావు కాదండి, నేను ఒకటే మాట చెప్తున్నా. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిండు, ఎందుకు ఇచ్చినవరు సన్యాసాన్ని ఎవరన్నా అడిగినలా? తెలుగుదేశం వేరే పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకున్నారు, రాజ్యసభలు ఇచ్చిండు. అదే మాట నేను అడుగుతున్నా. నేను మీరు అర్థం చేసుకోండి, మేము అభిమానం కల్లోళ్ళం. ఈ దేశ చరిత్రలే ఎక్కడ లేని విధంగా స్క్రూట్నీ రోజు నేను యునానిమస్ చేసుకున్నా. విడ్రాల్స్ రోజు కాదు, విడ్రాల్స్ అంటే
ఇంకో మూడో రోజు వస్తాయి. స్క్రూటినీ రోజే నా మీద గౌరవం ఉండి ఏ పార్టీ కూడా నామినేషన్ వేయలేదు అంటే అది టీఆర్ఎస్ ప్రభావం కాదండి. వరంగల్ జిల్లాలో కొండామురళికి ఉన్న అభిమానం, కొండామురళి వెనుక ఉన్న జనం, ఈయన వెంబడి ఉంటే ఇలా బీసీలు ఇలా బాగుపడతారు, ఇలా అవినీతి ఆరోపణలు ఉన్న చాలామంది భయపడతారు కాబట్టి మా కొండమురళి బతుకుండాలని లక్ష మంది అనుకున్నారు కాబట్టి నన్ను వినాశనం తెచ్చిండు. దాని విషయంలో మేము వాళ్ళని ఒకసారి ఆ ప్రశ్న ఇచ్చిన తర్వాత నన్ను అడిగాడు. మళ్ళా మీరు మొదటికి వచ్చినారన్నా మాకు 15 పార్టీలు సంప్రదించినాయి. బాల్ ఠాక్రే గారు, శివసేన ఆయన కూడా, ఆయన వాళ్ళ కొడుకు కూడా సంప్రదించిండు. పేదల పార్టీ అంటే పాపం ఆయన రోజు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి మీకు మా రేఖ మా దగ్గర అన్నీ ఉన్నాయి. మేమేం చెప్తున్నాం, 2 సీట్ల, 3 సీట్ల, 4 సీట్ల అనేది కాదు. మాకు ఆత్మాభిమానంతో మొదలు ఇళ్ళ నుంచి మేము బయటకు వస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ మీకు చెప్పడం జరిగింది కదన్నా, మళ్ళా ఈ వారం లోపల వచ్చి మళ్ళీ కూడా మేము చెప్తాం ఈ పార్టీలో పోతాం. మీకు ఏమన్నా మీరు కూడా ఏ పద్ధతిలో చెప్తారో, అరే ఇది ఎందుకన్నా గల్లబోని మీరు కూడా అంటే దాన్ని కూడా పరిణామం తీసుకుంటాం. ఇక దయచేసి నిన్న షబీర్ అలీ గారు కూడా చెప్పిండు ఫోన్ ట్యాప్ అవుతుంది అని. ఇలా ప్రభుత్వం చేసే దాంట్లో ఇల్లీగల్ పనులలో మొదటి చేసే పనే ఫోన్ ట్యాపింగ్. కొండమురళి ఏం చేస్తాడు, కొండమురళి డ్రైవర్లతో ఏం మాట్లాడుకుంటాను, వాళ్ళకు పెద్ద భయం. ఈ అవినీతి ఆరోపణలు ఉంటే కొండమురళి సాయంతాడు కాబట్టి రోజు ఏం మాట్లాడుకుంటాను, ఎవరితో మాట్లాడతాడు అని ఒక భయం ఉంటుందండి. దానికోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు. నువ్వు మీరు చెప్పండి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయింది నిజమే, మరి మీరే చెప్పండి, మీరు వెంబడి వచ్చేది ఉంటే ఎవరికి మీరు కంప్లైంట్ చేయాలో వాళ్ళకి ఇస్తా, వాళ్ళు చర్య తీసుకుంటారు, చూడండి ఏ అయితే లేదు నీదని చెప్తారు. మాట్లాడలేదు ఎక్కువ ఉండొచ్చారు, ఎక్కువ వేయాలి ఇక.